సూర్యకుమార్ యాదవ్ మరోసారి మెరిశాడు. తిరువనంతపురంలో మెస్మరైజ్ చేశాడు. ఒత్తిడిని ఈజీగా అధిగమించాడు. సౌత్ ఆఫ్రికాతో తొలి టీ20లో చేజింగ్ లో దుమ్ము రేపాడు. టీమిండియా 37 బంతుల్లో 17 పరుగులు చేసి 2 కీలక వికెట్లు కోల్పోయింది. ఈ టైంలో సూర్యకుమార్ యాదవ్ క్రీజ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఎదుర్కొన్న తొలి బంతుల్లోనే 2 సిక్సర్లు బాదాడు. సఫారీ బౌలర్లపై సూపర్ ఫామ్ ను కొనసాగించాడు. వరల్డ్ క్లాస్ బౌలర్లను ఈజీగా ఫేస్ చేశాడు. కేఎల్ రాహుల్ తో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. ఇందులో 5 ఫోర్లు 3 సిక్సర్లు ఉన్నాయి. సూర్యకుమార్ యాదవ్ తన కెరీర్ లో 8వ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలతో ఈ యువ ప్లేయర్ అదుర్సనిపించాడు. ఉప్పల్లో దడదడలాడించిన సూర్యుడు తిరువనంతపురంలోనూ ఏమాత్రం తగ్గలేదు. ఫామ్ ను కొనసాగిస్తూ ఇప్పటికే 2వ ర్యాంక్ కు చేరాడు. సఫారీలపై సూపర్ షో తర్వాత మరికొన్ని రికార్డులను సొంతం చేసుకున్నాడు. టీ20లో ఓ క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక పరుగులు చేసిన టీమిండియా ప్లేయర్ గా నిలిచాడు. ఈ ఏడాది సూర్యకుమార్ యాదవ్ 732 పరుగులు సాధించాడు. యావరేజ్ 40.66, స్ట్రైక్ రేట్ 180.29. 2018లో శిఖర్ ధావన్ 40.52 యావరేజ్ తో 689 రన్స్ సాధించాడు. ఇప్పుడు ఆ రికార్డ్ ను సూర్యకుమార్ యాదవ్ బ్రేక్ చేశాడు. 2016లో కోహ్లీ 641 పరుగులు చేశాడు. 106.83 యావరేజ్ తో అప్పట్లో విరాట్ రాణించాడు. ఈ ఏడాది బాదుడుకు సూర్యకుమార్ యాదవ్ కేరాఫ్ గా మారిపోయాడు. గతేడాది పాక్ ఓపెనర్ 42 సిక్స్లు కొట్టాడు. ఓ క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక సిక్స్లు కొట్టిన ప్లేయర్ గా ఇప్పుడు రిజ్వాన్ రికార్డును సూర్యకుమార్ యాదవ్ బ్రేక్ చేశాడు. అయితే రిజ్వాన్ 26 ఇన్నింగ్స్లో 42 సిక్స్లు కొడితే సూర్యకుమార్ యాదవ్ 5 ఇన్నింగ్స్లు ముందుగానే ఆ ఘనతను అందుకున్నాడు.